ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది. తెలుగువారికి ఎంతో దగ్గరైన నటుడు, దర్శకుడు సూర్యకిరణ్ గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం. సూర్యకిరణ్ ఆగస్టు 9న టిఎస్ మణి రాధా దంపతులకు చెన్నైలో జన్మించారు. వీరి స్వస్థలం కేరళలోని తిరువనంతపురం, కానీ తమిళనాడులోని చెన్నైలో స్థిరపడ్డారు. చెన్నైలోనే ఆయన విద్యాభ్యాసం అంతా సాగింది. సినీ పరిశ్రమ వారితో తల్లిదండ్రులకు పరిచయాలు ఉండడంతో సూర్యకిరణ్ చిన్నతనంలోనే బాలనటుడిగా తెరపై కనిపించారు. మలయాళ సినిమాలతో కెరీర్ని ప్రారంభించారాయన. 1978లోనే స్నేహిక్కన్ ఓరు పెన్ను చిత్రంలో బాలనటుడిగా నటించారు. ఈ మూవీతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత మలయాళంతో పాటు కన్నడ, ఆ తర్వాత తమిళ్లో ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో 1986లో చిరంజీవి హీరోగా నటించిన రాక్షసుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. బాలనటుడిగా మంచి పేరు వచ్చింది. ఓ రికార్డు కూడా ఆయన పేరిట నిలబడింది. సూర్యకిరణ్ని అందరూ మాస్టర్ సురేష్ అని పిలిచేవారు. సినిమాల్లో దర్శకుడైన తర్వాత ఆయన సూర్యకిరణ్ అని పేరు మార్చుకున్నారు. సూర్యకిరణ్ మాస్టర్ సురేష్ పేరుతో సుమారు 200కు పైగా చిత్రాల్లో బాలనటుడిగా కనిపించారు. తర్వాత పలు చిత్రాల్లో సహాయ నటుడిగా నటించారు. సౌత్ ఇండస్ట్రీలో 200 సినిమాల్లో నటించారు ఆయన. ఇలా 200 సినిమాల్లో నటించిన బాలనటుడిగా సౌత్ ఇండస్ట్రీలో ఆయన పేరిట ఓ రికార్డు కూడా నిలబడింది. సూర్యకిరణ్ సోదరి సుజిత, ఆమె కూడా ప్రముఖ నటి, సీరియల్స్ సినిమాల్లో నటిస్తూ ఉంటారు. సూర్యకిరణ్ తెలుగులో దొంగముగుడు, సంకీర్తన, ఖైదీ నెంబర్ 786, కొండవీటి దొంగ చిత్రాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించారు. చిరంజీవితో పాటు రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి బిగ్ స్టార్స్తో సినిమాల్లో నటించి మెప్పించారు. 2003లో సత్యం సినిమాతో దర్శకుడిగా ఆయన లైఫ్ టర్న్ అయింది. సుమంత్ హీరోగా నటించిన ఈ మూవీలో జెనీలియా హీరోయిన్గా నటించింది. నాగార్జున నిర్మించిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. దీంతో నటనకు ఫుల్ స్టాప్ పెట్టి దర్శకుడిగా మారారు. ఆ తర్వాత సుమంత్తోనే ధనా 51 చిత్రం చేసి మెప్పించారు. జగపతి బాబుతో బ్రహ్మాస్త్రం సినిమా చేశారు. మంచు మనోజ్తో రాజుబాయ్, అలాగే చివరిగా చాప్టర్ 6 అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. కానీ ఆ తర్వాత ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఆ సమయంలోనే హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత ఇద్దరు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. ఇక సూర్యకిరణ్ తెలుగు బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ 4వ సీజన్లో కంటెస్టెంట్గా సందడి చేశారు. కానీ హౌస్లో ఒకే ఒక్క వారం ఉండి ఆయన ఎలిమినేట్ అయ్యారు. ఆయన నటించిన సినిమాలు, దర్శకత్వం వహించిన సినిమాలు చూస్తే నటుడిగా స్నేహికన్ ఓరు పెన్ను 1978లో తొలిసారి నటన మొదలుపెట్టారు. ఆ తర్వాత కలుక్కుల్ ఈరం, మౌన గీతంగల్, సత్యభామ, కాదల్ మీంగల్, రంగ, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, ముందనై ముడుచు, పడిక్క ధవన్, నీతియిన్ మరుపక్కం, మంగమ్మ సభ, గెరాఫ్తర్, బాబు, దోస్తీ దుష్మన్, రాక్షసుడు, మణితన్, దొంగముగుడు, స్వయం కృషి, వేలైక్కారన్, సంకీర్తన, ఖైదీ నెంబర్ 786, వేగుచుక్క, కొండవీటి దొంగ. ఇక దర్శకుడిగా ఆయన 2003లో సత్యం సినిమా చేశారు. 2005లో ధనా 51, 2006లో బ్రహ్మాస్త్రం, 2007లో రాజుబాయ్, 2010లో చాప్టర్ 6, 2017లో నీలిమలై సినిమా చేశారు. టెలివిజన్లో చూస్తే తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో ఆయన కంటెస్టెంట్గా వచ్చారు. ఇక తమిళ్లో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన అరసి చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. బాలనటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2 అవార్డులు పొందారు సూర్యకిరణ్. దర్శకుడిగా 2 నంది పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇక ఆయన ఆస్తి సుమారు 3 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు. ఇటీవల సినిమాలకు ఆయన దూరంగానే ఉంటున్నారు. కొద్ది రోజులుగా ఆయన పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. 2024 మార్చి 11న చెన్నైలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన మరణించారు. ఆయన మరణం అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది. ఆయనకు మనం కూడా సంతాపం తెలియజేద్దాం.